దత్తు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి చిత్రంలోనే నేపాళ మాంత్రికుడు ఎస్విఆర్ సృష్టించిన మహాజనానికి మరదల పిల్ల, వగలోయి వగలు, తళుకు బెళుకు వగలు అంటూ కవ్విస్తూ నర్తిస్తుంది. తన నృత్య భంగిమలతో ప్రేక్షకులకి కావాల్సినంత కిక్కిచ్చిన నర్తకి లక్ష్మీకాంత. ఈ పాట ఎంత పాపులర్ అయిందంటే పాతాళ భైరవ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసినప్పుడు ఈ పాటను కలర్లో రీషూట్ చేసి రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా అంత సంచలనం సృష్టించిన నటి నర్తకి లక్ష్మీకాంత. తెలుగులో వ్యాంప పాత్రలకు శ్రీకారం చుట్టిన తొలి నటి లక్ష్మీకాంత. ఈ లక్ష్మీకాంత ఎవరు, సినిమాల్లోకి ఎలా వచ్చారు, నటిగా నర్తకిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె చివరి రోజులు విషాదభరితం కావడానికి కారణాలు ఏమిటి వంటి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఒక సినిమా నటి కారులో వెడుతుంటే చాలామంది ఆమెను ఈర్ష్యగా చూస్తారు. మరికొందరు గౌరవభావంతో ఆమెను చూసి సంతోషపడతారు. నిన్న మొన్నటిదాకా మన కళ్ళ ముందు తిరిగిన ఈమె ఈరోజు కారులో టీవీగా వెళుతుంది అని అసూయపడేవాళ్ళు ఉంటారు. సినీ తారలు అనగానే స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటారని చాలామంది అనుకుంటుంటారు. ప్రజాదరణ పొందిన తారల్లో కొంతమంది కొన్ని కారణాల వల్ల మధ్యలో అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతూ చివరికి అనామకంగా కన్నుమూస్తుంటారు. వారిలో లక్ష్మీకాంత ఒకరు. ఆమె అనాథ, తల్లెవరో తండ్రి ఎవరో తెలియదు. ఒక ముసలావిడ బళ్ళారి ఏదో పని మీద బజారుకు వెళితే ఓ రెండేళ్ల పాప ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆ పాపను పట్టించుకోవడం లేదు. కాసేపు చూసి ఆమెకు సంబంధించిన వాళ్ళెవ్వరూ రాకపోవడంతో ఆమెని తన ఇంటికి తెచ్చేసుకుంది ఆ ముసలావిడ. ఆ పాపకు లక్ష్మీకాంత అని పేరు పెట్టింది. లక్ష్మీకాంత పెరిగి పెద్దయిన తర్వాత ఆమెను పడుపు వృత్తిలో దించాలని ప్రయత్నించింది ముసలావిడ. బళ్ళారిలోనే ఉన్న డాక్టర్ కె సత్యనారాయణమూర్తితో కలిసి మిలిటరీ క్యాంపుల్లో డ్యాన్స్ చేసేది లక్ష్మీకాంత. ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆమె చేత వ్యభిచారం చేయించాలని ఆమెను పెంచిన పెద్దావిడ ఆలోచన అది. అది గ్రహించిన లక్ష్మీకాంత ఇంట్లోంచి పారిపోవడానికి కూడా రెడీ అయింది. ఆ సమయంలోనే నృత్య దర్శకుడు ఉదయ్ శంకర్ ఆల్మోరా ప్రాంతంలో ఒక నృత్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నాట్యం నేర్చుకోవాలని అనుకునేవారు అందులో చేరవచ్చు అని పత్రికల ద్వారా ప్రకటించారు. ఆ ప్రకటన లక్ష్మీకాంత చూసింది. తన గురువు సత్యనారాయణమూర్తికి ఈ విషయం చెబితే ఆయన ఉదయ్ శంకర్కు ఒక లెటర్ రాశారు. త్వరలో తను ఓ సినిమా తీయడానికి మద్రాసు వస్తున్నానని, అక్కడికి వచ్చి తనను కలవమని సమాధానమిచ్చారు ఉదయ్ శంకర్. అలా 1944లో ఉదయ్ శంకర్ మద్రాసు చేరుకొని లక్ష్మీకాంతకు టెలిగ్రామ్ ఇచ్చారు. తన పెంపుడు తల్లితో మద్రాసు వెళ్ళింది లక్ష్మీకాంత. ఆ సమయంలో ఉదయ్ శంకర్ను కలవడానికి తిరువాంకూరు సోదరిమణులు లలిత, పద్మిని కూడా వచ్చారు. ఆ సమయంలో కల్పన చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు ఉదయ్ శంకర్. ఆ సినిమాలో నటించడానికి లక్ష్మీకాంత, లలిత, పద్మిని మరికొందరిని ఎంపిక చేశారు. కల్పన ఒక రకంగా ఉదయ్ శంకర్ బయోపిక్. ఇందులో తన భార్య షింకి పాత్రను పోషించే అవకాశం లక్ష్మీకాంతకు దక్కడం ఆమె అదృష్టం. సినీ రంగానికి కొత్తైనా అద్భుతంగా ఆ పాత్ర పోషించి పేరు తెచ్చుకుంది లక్ష్మీకాంత. కల్పన విడుదలయ్యాక తనతో పాటు విదేశాలకు రమ్మని ఉదయ్ శంకర్ కోరిన లక్ష్మీకాంతను ఆయనతో ఒంటరిగా పంపించడానికి ఆమె పెంపుడు తల్లి ఒప్పుకోలేదు. కల్పన చిత్రం విడుదలయ్యాక లక్ష్మీకాంతకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. జూపిటర్ పిక్చర్స్ సంస్థ ఆమెతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ సంస్థ నిర్మించే చిత్రాల్లో తనకు మంచి పాత్రలు లభిస్తాయని లక్ష్మీకాంత ఆశపడింది.
కానీ కల్పనలో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసి పేరు తెచ్చుకోవడంతో తమ చిత్రాల్లో కూడా ఆమెకు నృత్య పాత్రలే ఇచ్చింది జూపిటర్ సంస్థ. అలా మోహిని, విజయకుమారి, అభిమన్యు, వేలైకారి తదితర చిత్రాల్లో తన నృత్యంతో అందరినీ ఆకర్షించింది లక్ష్మీకాంత. లక్ష్మీకాంత తెలుగులో నటించిన తొలి చిత్రం మన దేశం. నటరత్న ఎన్టీఆర్కు ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. కల్పన చిత్రానికి పనిచేసిన ఆదుర్తి సుబ్బారావు రికమెండేషన్తో ఆమెకి ఈ అవకాశం వచ్చింది. ఇందులో వంగరను ఏడిపిస్తూ పాడిన పాటే ఘంటసాల తర్వాత రికార్డు ఇచ్చిన పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి. ఇక్కడి నుంచి తెలుగు తమిళ చిత్రాల్లో నాట్యాలు చేసింది, వేషాలు పోషించింది. పల్లెటూరి పిల్ల, మాయల మారి, మరదలు పెళ్ళి, పాతాళ భైరవి, వాలి సుగ్రీవ, లక్ష్మమ్మ, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి. ఎక్స్పోజింగ్ చేయకపోయినా లక్ష్మీకాంత ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి ఆనాటి ప్రేక్షకులు వెర్రెత్తిపోయేవారు. దర్శకుడు గోపీచంద్ పాలేరు, ప్రియురాలు చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చారు. పాలేరు చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది, ప్రియురాలు బాగా పోలేదు. ఆ తర్వాత నటించిన పేరంటాలు, అగ్ని పరీక్ష చిత్రాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. హీరోయిన్వి అయ్యావు, చిన్న చిన్న వేషాలు వెయ్యకు అని గోపీచంద్ చెప్పడంతో అక్కినేని నటించిన పరమానందయ శిష్యులు చిత్రం వదిలేసింది లక్ష్మీకాంత. పాతాళ భైరవ చిత్రం ఆమెకు పేరు తెచ్చింది, కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తొలిసారిగా కృష్ణ గెటప్లో కనిపించిన ఇద్దరు పెళ్ళాల చిత్రంలో మంచి పాత్ర పోషించినా సినిమా ఆడకపోవడంతో పేరు రాలేదు. అలాగే 1955లో వచ్చిన అంతే కావాలి చిత్రం కూడా ఆడలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది లక్ష్మీకాంత. 1951లో వచ్చిన నిర్దోషి చిత్రంలో నటిస్తున్నప్పుడు సహనటుడు చంద్రశేఖర్ ఆ తరువాత లక్ష్మీకాంత జీవితంలో కూడా ప్రవేశించాడు. దాదాపు 20 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు నాటకాల్లో కూడా నటించింది లక్ష్మీకాంత. నాగభూషణం రక్తకన్నీరు నాటకంలో కూడా పాల్గొంది లక్ష్మీకాంత. విజయలలిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని డ్యాన్సర్లుగా ప్రేక్షకుల్ని కవ్వించడానికి ముందే ఆ కిటుకుల్ని తన నృత్య భంగిమలతో ప్రదర్శించి శృంగార నృత్యాలకు కమర్షియల్ విలువలు జోడించిన నర్తకి లక్ష్మీకాంత. సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బుతో రకరకాల వ్యాపారాలు చేసింది లక్ష్మీకాంత. అన్నింట్లో నష్టపోయింది. తెలిసిన వాళ్ళు ఓ తమిళ చిత్రం తీస్తూ ఆర్టిస్టుల్ని మాట్లాడి పెట్టు అని అభ్యర్థిస్తే అన్ని బాధ్యతలు భుజాన వేసుకుని ఆ చిత్రానికి పనిచేసింది లక్ష్మీకాంత. తను కూడా కొంత పెట్టుబడి పెట్టింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అలా 10 ఏళ్లపాటు దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు అనుభవించింది. చిన్న గుడిసెలో కాలం గడిపి చివరికి అనామకంగా కన్నుమూసింది లక్ష్మీకాంత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.